లోకేష్ పాదయాత్రకి జనాలు రావట్లేదు జనాలు అడ్డుకునే పరిస్థితి నిన్న కూడా చెప్పా నేను మా డివిజన్ స్థాయిలో గడప గడపకి జరిగే కార్యక్రమానికి ఎంత మంది వస్తున్నారు అంత మంది జనాలు కూడా లేని పాదయాత్ర పాదయాత్రైనా పాదయాత్ర అంటే ఏ విధంగా ఉండాలి ఒక సంకల్పంతో ప్రజలకు మంచి చేసే విధంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి తప్ప ప్రతిది బూతులే కదా అని మాట్లాడేదని కూడా అన్ని తప్పులే మాట్లాడు ఏదైనా ఒక్క మనసుతో మాట్లాడిన పని ఏమైనా ఉందా నేను ప్రజలకు మంచి చేస్తాను మీ దగ్గరికి మంచి చేయడానికి వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు చేయలేదు మా నాన్న కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకాలు చేయలేకపోయాడు మా నాన్న అసమర్థుడు నేను రేపు ఈ పాదయాత్ర ద్వారా మీకు చెప్తాను రేపు నేను వచ్చాక చేస్తానని చెప్పే దమ్ముదారి ఉందా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా అమ్మఒడి ఇస్తా అని చెప్పి చూశాడా ఎప్పుడైనా 45 ఏళ్ళు దాటిన మహిళలకు చేయొద్దు కానీ ఈబీసీ నేస్తం కానీ కాపు నేస్తం ఇస్తా అని చెప్పి ఆలోచించాడా ఎప్పుడైనా సొంత ఇల్లు ఇవ్వాలని చెప్పిన ఒక సొంత స్థలం కట్టి సొంత స్థలం ఇవ్వాలని చెప్పిన ఎప్పుడైనా ఆలోచన చేశాడా ఇన్ని చేస్తుంటే వైద్యం ఉచితం విద్య ఉచితం ఇన్ని చేస్తుంటే కళ్ళ కనపడలేదురా బాబు లోకేష్ నీకు నీ పాదయాత్ర స్పందన లేక పాపం నడవలేక నడవలేక అడుగులో అడుగు వేస్తున్నావు నువ్వు ఊర పంది నడుస్తున్నట్టు నడుస్తున్నాడు అతను మామూలుగా అతను నడుస్తుంటే పంది నడుస్తుందే ఆ విధంగా తప్ప మనుషులు నడిచేదా లేదు అతనిది దయచేసి లోకేష్ కూడా పాదయాత్ర చెప్పాగండి పవిత్రమైన పాదయాత్ర కాదు పనికిమాల యాత్ర అది ఇటువంటి వ్యక్తులు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టారు వీళ్ళందరూ కూడా ఇటువంటి లోకేష్ యాత్రలు పనికిరాని అని చెప్పి మళ్ళీ మరొకసారి మీకు తెలియపరచుకుంటున్నాను.